ఈరోజు రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట సివిల్స్లో ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే మెయిన్స్ ఇంటర్వ్యూలో విజయం కలగాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, గౌరవంగా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వివేక్ గారికి, దయామతి గారికి, అదే వేదిక మీద ఉన్న ఇతర గౌరవ శాసనసభ్యులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సింగరైన అధికారులు, సివిల్స్ ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్కూల్ నర్సరీ కాడి నుంచి ప్రతి చదివే విద్యార్థి కూడా అన్ని రకాలుగా సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి. రేపల్లంతా ఈ రాష్ట్ర సంపద దేశ సంపద అని ఎప్పుడు కూడా అనేక సందర్భాలు అంటూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రం నుంచి మీరు ఈరోజు 135 మంది రేపు జరగబోయే రెండు దశల్లో 100% విజయం కలిగే విధంగా మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాలుగా సహకారం అందుతూ ఉంది. మీరు కూడా, ఇదొక క్లిష్టమైనటువంటి పరిస్థితి, మిగతా జీవనంలో మీకు మీరుగా గర్వపడమే కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కావచ్చు, మిమ్మల్ని కన్న ఊరు, ఆ వాడ, ఆ జిల్లా, ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అంతా కూడా, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న మేమందరం కూడా మా రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపికైందని గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని కలిగించే బాధ్యత మీ అందరిపైన ఉందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఏ ఒక్క నిమిషాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా, అవసరమైనటువంటి సీనియర్ ఐఏఎస్లు అంతా రాష్ట్రంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు ఎటువంటి సలహాలు ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఎవరైనా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన దగ్గర ఎవరైనా ఐఏఎస్లకు ఐపీఎస్లకు సలహా అడిగితే కూడా ఇచ్చే విధంగా వాళ్ళందరూ కూడా ఒక సూచన చేసినట్టయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ విధానంలో మీకు గత అనుభవాన్ని కూడా జోడించి మీద కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ దేశ, ఈ రాష్ట్ర, మీ గ్రామ, మీ కుటుంబ గౌరవాన్ని పెంపొందించే విధంగా తప్పకుండా రాబోయే సివిల్స్లో 29వ నూతన రాష్ట్రమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ప్రజాపాలన తర్వాత వచ్చే మీ ఎంపిక ఈ రాష్ట్రాన్ని దేశం మొత్తం మీద అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ ఆ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. స్ఫూర్తి.